दर्शी పట్టణంలోని మెయిన్ బజార్ నందు గల ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి కడియాల లలిత సాగర్ అనంతరం దర్శి నగర పంచాయతీ యొక్క కాంపాక్టర్ వెహికల్ ని డాక్టర్ లక్ష్మితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య దర్శి మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వరరావు మున్సిపల్ అధికారులతో కలిసి సోమవారం ప్రారంభోత్సవం చేశారు సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ దర్శిని సుందరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం दर्शी పట్టణంలోని మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు ముఖ్యంగా దర్శీ పట్టణ గ్రామాల ప్రజలకు త్రాగునీరు అందించడం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం ట్రైన్లు రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా ముందుకు వెళ్దామన్నారు ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగ సహకారంతో మన ప్రభుత్వం 50 రోజుల్లో అనేక అద్భుతాలు సృష్టించామన్నారు